చెప్పినటువంటి అంశాలన్నిటిపై మీ రియాక్షన్ ఏంటి? ఒకటి, మేడం గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నాడు. నిన్న సునీతారెడ్డి కానీ లేకుంటే షర్మిలారెడ్డి గారు కానీ లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ముద్దాయిలకి బాధితులకి మధ్య జరిగే యుద్ధం, ఇది నియంత్రకులకి ప్రజాస్వామ్యవాదులకి జరిగేవంటి ప్రజా యుద్ధం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే చాలా స్పష్టం ఇక్కడ. నిన్న సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు గతంలో సిబిఐ చెప్పిన అంశాలే, ఆమె కొత్తగా ఏమి క్రియేట్ చేసి చెప్పినవేమి కాదు. దాంట్లో ఏం చెప్పారు, నువ్వు ముందు సిబిఐ విచారణ జరపండి అని చెప్పేసి అని ప్రతిపక్ష వాదాలు ఉన్నప్పుడు చెప్పావు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశావు, నిజమే నేను నమ్మాను నా అన్న కదా అని చెప్పేసి అని. నువ్వు ఎన్నిక అయిపోయిన తర్వాత నువ్వు ఆ విచారణ సిబిఐ విచారణ వద్దు అని చెప్పేసి అని ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నావు. తర్వాత నీ దగ్గరికి వచ్చేసి నా తండ్రి గారిని చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే నువ్వు సిబిఐ విచారణ అడుగుతూ ఉన్నావు. అవినాష్ రెడ్డిని కనుక నిజంగా దాంట్లో ముద్దాయి అయితే ఆయన బీజేపీలోకి పోతాడు, 11 కేసులు 12 కేసు అవుద్ది అని చెప్పేసి అన్నావు. ఇంతకన్నా దారుణమైన అంశం ఇంకేమైనా ఉందా? నువ్వు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏం చేశావు గతంలో 2019లో? నా బాబాయ్, నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి అని వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, కోడి కత్తి సీని కేసుని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజల సింపతి పొంది నువ్వు ఎన్నికలోకి వచ్చావు. ఈ రోజున ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిలో కుట్ర కోణం లేదని చెప్పేసింది. అలానే బొత్స సత్యనారాయణ గారి చుట్టమే ఈ కత్తికి దీనికి మూల కారణం, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి చెప్పింది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు అసెంబ్లీలో ఏం చెప్పావు, ఒకళ్ళు మా బాబాయి, రెండో అతను నా చిన్నాన్న కొడుకు, నా తమ్ముడు అవుతాడు కాబట్టి రెండు నా కళ్ళు, రెండు కళ్ళు లాంటివి, ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా అన్నావు. సిబిఐ ఏం చెప్పింది, అవును ఆయన మేము విచారణ జరిపాము, సాక్ష్యాల ఆధారంగా ఒక కన్ను ఇంకో కన్నే పొడిచిందని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వ్యవహరించిన వ్యవహార శైలి కనుక దీంట్లో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శంకరయ్య ఎవరు? శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు ఉన్న వాస్తవాలు చెప్తానంటే, శంకరయ్యని ఏం చేసావు నువ్వు? నువ్వు చెప్పొద్దయ్యని వాడు నాపేసి వాడికి ప్రమోషన్ ఇచ్చేసి పోస్టింగ్ ఇస్తావా? లేకుంటే శివశంకర్ రెడ్డి ఎవరు? మీ రాష్ట్ర అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శా? అలానే అవినాష్ రెడ్డి ఎవరు? మీ పార్టీ ఎంపీనా? భాస్కర్ రెడ్డి ఎవరు? మీ పార్టీ నాయకుడా? వాళ్ళని మీ బాబాయిని చంపిన వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇంకా నీ పార్టీలో కొనసాగిస్తున్నావంటే నీ ఆలోచన ముద్దాయి నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులకి ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనే మీ బుర్రలో కూడా ఉంది. అలానే వీధి సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీని మీ పార్టీలో ఉంచుకుంటావు, నీ భుజాల మీద ఎక్కించుకుంటావు, ఏ సంకేతాలు ఇస్తావు? ఈ రాష్ట్రాన్ని ముద్దాయిల పాలన చేస్తున్నారు.